కార్యక్రమానికి తిరిగి స్వాగతం చర్చ కొనసాగుతుంది ఇవాళ చర్చలో పార్టిసిపేట్ అయ్యారు యాచితం శ్రీధర్ గారు ప్రముఖ సీనియర్ రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా వాసుదేవ్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర నాయకులు తెలంగాణ ఉద్యమకారులు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి నరసింహనాయుడు గారు రైతు సంఘం నాయకులు ఈ ముగ్గురితో చర్చను ముందుకు సాగించే ప్రయత్నం చేద్దాం శ్రీధర్ గారు గత మూడు చూస్తున్నాం మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ ప్రకంపనలు ఎందుకో ఒక హైప్ క్రియేట్ అయ్యి మళ్ళీ ఇంకా ఇంకా ప్రతిష్టమైన కొనసాగుతుంది అసలు ఏం జరగబోతుంది మహారాష్ట్రలో అయితే ఏదో రకంగా కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ సజావుగా కొనసాగుతున్న మహారాష్ట్ర కొనసాగడమే కాదు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్ పర్ఫార్మెస్ బాగుందన్న మీడియా కథనాలు కూడా మనం చూసాం సంకీర్ణ ప్రభుత్వం ప్రాంతీయ పార్టీ నాయకత్వంలో కొనసాగుతాం ప్రాంతీయ పార్టీ లాంటి ఇష్టం లేని భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం కానీ అధికారం కానీ సహించలేని భారతీయ జనతా పార్టీ ఓ రకంగా చిచ్చుపెట్టి కొంతమేరకు విజయం సాధించినట్టే ఎందుకంటే ఇప్పుడు అంతా గందరగోళమే కదా మహారాష్ట్ర ఇవాళ పత్రికల వార్తలు చూసాం

అంటే అర్థమేంటంటే కేంద్ర ప్రభుత్వం అండదండలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ అండదండలు ఉన్నాయి కాబట్టి అస్సాంలో వాళ్ళంతా కొలువుదీరిన తర్వాత ఇక్కడి రాయబారానికి వెళ్ళిన వాళ్ళని గుజరాత్లో కానీ అస్సాంలో కానీ అరెస్ట్ చేశారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం లేదా భారతీయ జనతా పార్టీ ఆ విచ్ఛిన్నకారుల వెనుక ఉండి ఈ కథంతా నడిపిస్తుంది రైట్ నసిం రెడ్డి గారు ఏం చెప్తారు మహారాష్ట్ర పాలిటిక్స్ గురించి నిజంగా ఒక పచ్చగా కొనసాగే ప్రభుత్వాన్ని కూల్చడం బీజేపీ నైజంగా వస్తుంది అట్లా ఏడి రాష్ట్రాలు ఇప్పటికే కూల్చారు అనైతికము దాంట్లో ఏమి అనుమానం లేదు ఇప్పుడు ఆల్రెడీ ఒక పార్టీని చీల్చి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ముందు సూరత్ తీసుకెళ్ళారు సూరత్ కొద్దిగా మహారాష్ట్రకి దగ్గర ఉంటుంది కాబట్టి ఇంకా దూరంగా అస్సాం తీసుకుపోయి కూర్చోబెట్టుకున్నారు మొత్తం వాళ్ళే చేస్తున్నారు అక్కడ ఉన్న సీఎంలు హానర్ చేస్తున్నారు ఇది తెలిసిన విషయమే సో దీని అల్టిమేట్గా ఏంటంటే ప్రజలు నాకు తెలిసినంత వరకు ఏంటంటే మహారాష్ట్రలో శివసేన వైపే ఉంటారు ఒరిజినల్ శివసేన ఏదైతే ఉందో ఉద్ధవ్ ఠాక్రే వైపే ఉంటారు కాబట్టి ఇప్పుడు చూస్తున్నాం కూడా చూస్తున్న పరిణామాలను బట్టి ఏంటంటే తాత్కాలికంగా ఇప్పుడు వాళ్ళు తిరుగుబాటుదారులది పై చేయి కావచ్చు అయితే ఇదంతా అధికారం కోసం చేస్తున్నటువంటి ఏదైతే మనము దాని సీక్వెన్స్ ఉంది ఆల్రెడీ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారు మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్షూటింగ్ చేశారు రాష్ట్రపతి ఎన్నికల్లో ఉద్దవ్ ఠాకరే ఏంటంటే ఆయన కొద్దిగా జాగ్రత్త పడాల్సింది వాస్తవంగా ఆ ఒక ఒక్కొక్క రకంగా ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు నలభై మంది ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు అని అంటే ఏం చేస్తున్నట్టుగా వాళ్ళ వెనక సెక్యూరిటీ ఉంటుంది అఫిషియల్ సెక్యూరిటీ ఉంది కాబట్టి సమాచారం లేనట్టే కదా అది వీళ్ళ నిర్లక్ష్యము వాళ్ళ ప్రభుత్వం పడిపోవడానికి తాత్కాలికంగా ఇది వాళ్ళకు నాలుగు రోజులుగా బీజేపీ నేతల చూస్తున్నాం జాతీయ నేతలు ఇంక్లు రాష్ట్ర నేతలు అసలు మహారాష్ట్ర సంక్షోభంలో మా పాపం ఏమీ లేదు మా పాత్ర ఏమీ లేదు నమ్ముతారు ఎవరేనా ఎవరు నమ్మే పరిస్థితి లేదండి ఎందుకంటే ఇప్పుడు చరిత్రను చరిత్ర మీద ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం కాబట్టి గతంలో వారు ఏం చేసిన ఈ రాష్ట్రం ఎనిమిది సంవత్సరాల్లో వారు పరిపాలన చేసిన సందర్భంలో ఇప్పటికీ దాదాపుగా ఇప్పుడు మహారాష్ట్రతో కలుపుకుంటే తొమ్మిది రాష్ట్రాలలో అసమ్మతి రగిలించి అసమ్మతి వీళ్ళే రగిలించి దాంట్లో చీలిక తీసుకొచ్చి దాంట్లో వచ్చిన ప్రయోజనాన్ని బీజేపీకి తీసుకునే విధంగా అనేక రాష్ట్రాల్లో చేసిన మనం ప్రయత్నం మనం ఇదే అండి ఇప్పుడు అదే కదా ఉండదు అత్యసర మీకు ఇలా బీజేపీ చేసే ప్రతిదీ కూడా ఇదే కదా వాళ్ళు ఒకటి వాళ్ళు అధికారంలో ఒక బ్రహ్మాండమైన మెజార్టీ ప్రతిపక్షాలకు ఉన్నా కూడా ఆ మెజార్టీని కూలగొట్టి ఇవాళ ఏమైందండి ఇలా నీకు 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 నచ్చకనే కదా మా మహారాష్ట్రలో శివసేన మీకు మా మీతో పొసుకలేకనే కదా తోటి కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకొని ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దాంట్లో ఎవరో ఒకరు అస అసంతృప్తి ఉంటే అసంతృప్తి వాదిని బయటికి తీసుకొచ్చి నువ్వు ముందుకెళ్ళు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి రెచ్చగొట్టి ఆ షిండే ఏకనాథ్ షిండే గారిని ఏదో ఒక ఒక ఇప్పుడు ఇలా అంతా అస్సాంలో అక్కడ తలదాస్గా ఉన్నారు గుజరాత్లో ఇప్పటిదాకా మన మీరు చెప్పినట్టు అస్సాంలో గుజరాత్లో ఎందుకున్నారు మరి ఇంకా మిగతా రాష్ట్రాలు పక్క రాష్ట్రాలు ఉన్నాయి కదా అంటే వంద శాతం కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ నాయకులు అండదండలు ఉన్నాయని ఆయన స్వయంగా చెప్పి మీరు కూడా ఇంతమంది చెప్పి ఆయనే నాకు ఒక జాతీయ పార్టీ అండగా నిలుస్తుందని చెప్పిండు కాబట్టి ఇది నిజంగా ఇది తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక సార్లు ప్రయత్నం చేసింది కానీ ఇక్కడ వాళ్ళకు అసలే మెజార్టీ లేదు కాబట్టి ఏం చేయడానికి అవకాశం లేదు చాలా సందర్భాలలో అట్లా జరుగుతుందని ఊహించే కేసీఆర్ గారు ఆనాడు రెండు వేల పద్నాలుగులో అరవై మూడు మంది తోటి ఎమ్మెల్యేలు ఏర్పాటు గెలిస్తే మిగతా రాజకీయ పట్టాలని కూడా కలిసి వస్తారంటే కలుపుకున్నారు కలిసి వేస్తారంటే అంటే డెఫినెట్లీగా ఏదో ఒక రోజు తెలంగాణ ప్రాంతంలో కూడా ఇట్లాంటి వాళ్ళని ఎవరినొక ఇప్పుడు ఇక్కడ బీజేపీ లేకుండా ఇంకో పార్టీ అయినా ప్రోత్సహించానా కూలగొట్టే ప్రయత్నం చేసేది కాబట్టి ఇలా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఇలా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలే వారు చేసే ఒక ఇట్లాంటి ఇది నీతిమాలను చర్యండి అసలు దీన్ని ఎంత తక్కువ చెప్ చెప్తే అంత మంచిది ఎందుకంటే వాళ్ళు చెప్పేది అబద్ధపు యూనివర్సిటీలలో ప్రచారం చేస్తూ ప్రభుత్వాలను కూలగొట్టుకుంటూ వారి ప్రభుత్వాన్ని తీసుకున్నారు మధ్యవర్తిత్తుగా గవర్నర్లను వాడుకోవడం ఇలా గవర్నర్ అయిన స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందని మన గవర్నర్ గారు ఒకవేళ నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కి వస్తే మా గవర్నర్ బంగ్లార్ వాడుకోవచ్చు ఇక్కడ ఉంటే మంచిది అని అంటే పార్టీలకు అతీతం కదా గవర్నర్ గారు నువ్వు తనే చెప్పింది కదా నేను బీజేపీ కాదని మన గవర్నర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు కదా ఇన్వైట్ చేస్తా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు కానీ ఒక బీజేపీకి సంబంధించిన వ్యక్తిగా మనం చూడాలి కదా అంటే ఇట్లా ఈ విధంగా అంటే గవర్నర్ వ్యవస్థ ఇప్పుడు ఎక్కడ వారు గవర్నర్లు పెట్టినా కూడా ఆ గవర్నర్లతోటి ఈ ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఏం చెప్తున్నారంటే వాళ్ళ పార్టీలో ముస్లం పుడితే మాకేందండి అది మా బీజేపీ కట్ట కడతారు ఇది ఇదెక్క న్యాయం అని చేసేదంతా చేస్తారు వెనక నుంచి వెళ్ళి ఇప్పుడు మాకేం సంబంధం అని చెప్పిన చెప్పే కథ కాబట్టి దీన్ని నీతిమాల చర్యగా అభివర్ణిస్తూ ఉన్నాం డెఫినెట్గా బీజేపీ ఇట్లాంటి వాటిని రాష్ట్రాలలో వాళ్ళ హస్తగతం చేసుకోవడానికి చేస్తున్న ఈ యొక్క నీతిమాల చర్యను ప్రజలంతా కూడా ఖండిస్తూ ఉన్నారు దేశ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు డెఫినెట్గా ఈ ఎనిమిది సంవత్సరాల్లో బీజేపీ దేశ ప్రజలకు చేసింది ఏమీ లేదు చేసింది ఏంది అంటే ఇలా ప్రభుత్వాలను కూలగొట్టి వాళ్ళ ప్రభుత్వాలు తీసుకోవడం తప్ప ఎస్ ఈ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్సిపి పా పాత్ర ముఖ్యంగా శరద్ పవార్ పాత్ర చాలా కీలకం అసలు చాలామంది ఎమ్మెల్యేల మీద వేటు వేసే అవకాశం ఉన్నట్టు కొన్ని పతకలు రాసాయి వాళ్ళ అంటే ఇక్కడ ఒకటి శరద్ పవరా కాంగ్రెస్ శివసేన ప్రధానం కాదు ఇవాళ ఇద్దరు ప్రధానమైన కీలకమైన భూమిక పోషించే అవకాశం ఉంది ఒకరు స్పీకర్ ఇంకొకరు గవర్నర్ ఎస్ స్పీకర్ భూమిక ఏమిటి అంటే చీలిక వర్గాన్ని స్పీకర్ గుర్తిస్తారా గుర్తించారా ఒకటి ఆ అధికారిక శివసేన ఎవరిదేనని నిర్ణయించాల్సింది స్పీకర్ ఎస్ ఆ తర్వాత ఎవరికి ఎంత మెజారిటీ ఉందని నిర్ణయించాల్సింది స్పీకర్ ఇక గవర్నర్ పాత్ర ఏంటంటే వాస్తవానికి ఇంత గందరగోళం చెలరేగినప్పుడు ఇన్ని చీలికలు పీలికలైనప్పుడు గవర్నరు ఎన్నికలకు సిఫార్సు చేయాలి మరి ఎన్నికలకు సిఫార్సు చేస్తారా లేక నూట ఆరు సీట్లు అంటే లీడింగ్ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి సంకీర్ణ విఫలమైంది కాబట్టి ఎందుకంటే గవర్నర్లు సొంత వ్యక్తులు ఎందుకు వేసుకుంటారు కేంద్రం అంటే ఇదే కారణం ఆయన గవర్నర్ గారు కట్టర ఆర్ఎస్ఎస్ ఆయన ఆ గవర్నర్ కాకముందు భారతీయ జనతా పార్టీ దేశ ఉపాధ్యక్షుడే తటస్థుడు కాదు మేధావి కాదు ఇవాళ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో గవర్నర్లంతా భారతీయ జనతా పార్టీ వ్యక్తులు మనం మన తెలంగాణలో కూడా చూస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ఆయన మొగ్గు కేంద్రానికి మేలు చేసే విధంగా ఉంటుంది కాబట్టి గవర్నర్ తప్పకుండా ఏం చేస్తాడంటే నూట ఆరు మంది ఉన్నారు కాబట్టి లీడింగ్ పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తారు వాళ్ళు మంత్రివర్గం ఏర్పాటు చేయడం తర్వాత అది జరిగే అవకాశం ఉంది ఆ ప్రమాదం ఉంది అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మహారాష్ట్ర ప్రజలు శివసేన వెంట ఉన్నారు ఇప్పుడు గతంలో భాస్కరరావు గారి సంక్షోభంలో ఎన్టీ రామారావు విషయంలో కూడా భాస్కరరావు కొంతకాలం నెల రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు లేడని కాదు కానీ ప్రజలంతా ఎన్టీ రామారావు వైపు ఉన్నారు రేపు జరగబోయేది మహారాష్ట్రలో అది ఎన్నికలంటూ జరిగితే తప్పనిసరిగా శివసేన ఒక ప్రాంతీయ అస్తిత్వ పార్టీ ప్రాంతీయ ఆత్మగౌరవాన్ని కాపాడే కాపాడే పార్టీగా ఆ పార్టీకి తప్పనిసరిగా ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చే అవకాశం ఉంది ఆ ప్రమాదం నుంచి తప్పుకోవడం కోసమే వాళ్ళ గవర్నర్ చా చాకచక్యవ వ్యవహరించి భారతీయ జనతా పార్టీకి అంటగట్టే కుట్రలు జరుగుతున్నాయి ఆ విషయంలో దేశంలో వాదులంతా ఒక అలర్ట్గా ఉండాలి కేంద్రాన్ని ఎదుర్కోవాలి రైట్ ఈ మహారాష్ట్ర సంక్షోభాన్ని చెప్పినట్టు ఇలా మహారాష్ట్రలో కొద్ది సంఖ్యాబలంగా నూట మూడు స్థానాలు బీజేపీకి ఉన్నా మరి మణిపూర్ గోవాలో కూడా కాంగ్రెస్ అతిపెద్ద మెజార్టీగా అవతరించింది రెండు వేల పదిహేడు జరిగిన ఎన్నికల్లో మణిపూర్లో గోవాలో కాంగ్రెస్ గవర్న అంటే నేనేమంటున్నా అంటే మిగతా రాజకీయ పార్టీల సంఖ్యాబలం ఎక్కువ ఉన్నా కూడా గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని అక్కడ ప్రభుత్వాన్ని కూల్చి మళ్ళీ బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే కార్యక్రమాన్ని ప్రతి దగ్గర చేస్తూ ఉన్నది అది మన కళ్ళ ముందు గతంలో జరిగిన ఎనిమిది రాష్ట్రాల్లో వాళ్ళు చేసిన నీతి పాలన చర్యను ప్రజలంతా గమనించరు రేపు మహారాష్ట్రలో కూడా అదే జరగబోతూ ఉన్నది ఈ నలభై మంది ఎవరైతే ఏకనాథ సిండేకున్న ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య బలం ఏదైతే ఉన్నదో వాళ్ళని తీసుకొని అక్కడ బీజేపీ ఏర్పడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇంకొక ఫామ్ కావాలి అదే కదా రైట్ మరొక ముఖ్యమైన వార్త ఉత్తరప్రదేశ్లో గత నాలుగైదు రోజులుగా రైతులు రణబేరి ముగిస్తూ ఉన్నారు ఈ నెల ఇరవై ఏడున మీరట్ విద్యుత్ ఆఫీస్ ఎదుట బీకేయు ధర్నా కూడా సన్నాహాలు చేస్తుంది మీటర్లపై అక్కడి అన్నదాతలు రగిలిపోతున్నారు నరసింహరాడి గారు రెండు మూడు రోజులుగా పెద్ద ఎత్తున ఈ వార్త సోషల్ మీడియాలో ఉంది తర్వాత మెజార్టీ వార్తా దినపత్రికలు నేషనల్ మీడియా కూడా హైలైట్ చేస్తుంది ఎందుకంటే మోటార్లకు మీటర్లు పెట్టే సంస్కృతి దేశవ్యాప్తంగా ఉంటుంది అంటే ఆల్రెడీ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి నిర్ణయము ఇప్పటికే మనం చూస్తున్నాం ఏపీలో అమలు చేస్తున్నారు తర్వాత వేరే ఇంక రెండు మూడు చిన్న రాష్ట్రాల్లో కూడా ఆల్రెడీ వాళ్ళు ఫోర్స్లీ మొదలు పెట్టారు మీటర్లు పెట్టి వాళ్ళు ఏమంటున్నారు మీరు మీటర్లు పెడతాం కానీ మేము స్టేట్ గవర్నమెంటే దాన్ని బిల్ పే చేస్తామని చెప్పి చెప్తున్నాం ఉచిత విద్యుత్ ఉన్న చోట అయితే ఇప్పుడు యూపీలో ఏందంటే యూపీలో ఆల్రెడీ స్లాబ్ సిస్టమ్ ఉంది గతంలో మనకు ఉన్నట్టుగా ఫిక్స్డ్ ఛార్జెస్ ఉన్నాయి దాన్ని అక్కడ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ స్టేటే కాబట్టి ఇంకా అక్కడ మొన్న ఓ మంచి మెజారిటీతోనే గెలిచిర్రు ఇక దా ఇదే ఊపిలో పెడదామనే దాని మీద ఇప్పుడు మొదలు పెట్టారు మొదలు పెడితే మిగతా రాష్ట్రాలు వేరు యూపీ వేరు మనం చూసాం అసలు మొత్తం భారతదేశ చరిత్రలోనే పార్లమెంట్లో పెట్టిన బిల్లులను పాస్ అయిన బిల్లులను ఉపసంహరించుకున్న సందర్భం లేదు దాంట్లో ప్రధాన భూమిక మొన్న యూపీ రైతులు పోషించారు కాబట్టి అక్కడ సాధ్యం కాదు ఇప్పుడు మళ్ళీ రైతులంతా సిద్ధమైనరు ఆల్రెడీ వాళ్ళు ఈవెన్ దీనికి మనం చూసాం అగ్నిపత్తి ఏదైతే దానికి స్కీమ్కి వ్యతిరేకంగా కూడా రైతులే ఉద్యమించడానికి ఉపక్రమించారు ఉపక్రమించిన క్రమంలో దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏం చేశారు ఇప్పుడు మీటర్లు అది ముందుకు తీసుకొచ్చారు అంటే తప్పించడానికి దీన్ని పెట్టి కానీ వాళ్ళు యూపీ రైతాంగం పెద్ద పెట్టాలని అసలు ఆల్రెడీ ధర్నాలు చేస్తున్నారు దానికి ఒక పెద్ద కార్యాచరణ కూడా రేపు రూపొందించబోతుంది అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మొత్తం సంఘాలు ఒక గొడుగు కింద ఉన్నాయి ఇప్పుడు ఎస్కేఎం అని సంయుక్త కిసాన్ మోర్చస్ కింద ఉన్నాయి కాబట్టి వీళ్ళ ఆటలు అక్కడ సా సాగవు రైతులు వ్యతిరేకిస్తున్నారు డెఫినెట్గా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్తున్నాం కదా సంస్కరణల పేరుతోటి దేశవ్యాప్తంగా దీన్ని రుద్దాలంటే ఇక్కడ కేసీఆర్ బలంగా అడ్డుకున్నారు సమస్య లేదు మేము పెట్టే సమస్య లేదు నువ్వు ఏం బిక్కుటో బిక్కు అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళు చేయలేకపోతున్నారు ఇక్కడ ఎస్కే నేతలు కానీ బీకే నేతలు కానీ చాలా ఓపెన్గా చెప్తున్నారు తెలంగాణ లాంటి ప్రభుత్వాలు సావుకు తర్వాత మిగతా కొన్ని రంగాలకు పుస్తకాలనిస్తుంది ఎందుకు యోగి సర్కార్ ఇవ్వడం లేదు ఎందుకు యూపీలో అమలు కావడం లేదు అని అదే సేమ్ వాళ్ళు ఏంటంటే దాని నుంచి కూడా రేపు పిండాలని విద్యుత్ రైతులకు ఇచ్చే దాంట్లో కూడా ఇప్పుడు ఓన్లీ స్లాబ్ సిస్టమ్ ఉంది రేపు దాన్ని మీటర్లు పెడితే ఇంకెక్కువ బిల్స్ వసూలు చేయొచ్చు కాబట్టి ఆ విధంగా దాన్ని అయితే అక్కడ వ్యతిరేకిస్తున్నారు ఐదు నుంచి ఆరు వేలు ఏడు వేల ఎనిమిది వేలు వస్తుంది వస్తున్నది దాన్ని ఆల్రెడీ భారతీయ కిసాన్ యూనియన్ వ్యతిరేకిస్తున్నది సంయుక్త కిసాన్ మోర్చాలో ఉన్నటువంటి అన్ని అసోసియేషన్స్ వ్యతిరేకిస్తూ నేను నిన్న మనకు మాట్లాడిన వాడుతున్నాను దాన్ని ఉద్యమం చేస్తారు ఉపసంహరించుకుంటే చేస్తారు అంటే యూపీ రైతు నుంచి మీకున్న ఫీడ్బ్యాక్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ మేము దేనికైనా ఏ త్యాగాలకైనా సిద్ధమే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అమలు కానీ తెలంగాణలో మీరు ఎట్లయితే నిరోధించారో మేము కూడా ఆ విధంగానే ఇప్పుడు మా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము చేయనీయమని చెప్పి చెప్తున్నారు క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో గత ఏ నా తెలిసి ఆరు నెలల క్రితం పెట్టారు ఆ నెల క్రితం పెడితే ఇదే నమస్తే తెలంగాణ ఇదే టీవీస్ అలా ఫోటోలతో సహా వీడియోలతో సహా కళ్ళ కట్టడం చూపించింది కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు బండి సంజయ్ లాంటివారు అసలు మోటార్ మీటర్లు అనే సంస్కృతి బీ బీజేపీలో ఎజెండానే కాదు అది ఎక్కడ లేదు అది చూపిస్తే నేను నా ముగ్గురు రాస్తా అన్నాడు ఇప్పుడు ఎవరు రాయాలి ఇవాళ ప్రధానంగా తెలంగాణలో బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ప్రజలకు సంజయ్ ఇష్యూ ఇవ్వాలి ఎస్ యూపీలో జరుగుతున్న పరిణామాలు ఇవాళ ప్రజలకు మీరు చెప్పాలి మీరు అన్నట్టు శ్రీకాకుళం జిల్లా మీటర్ల ఫోటో నమస్తే తెలంగాణలో వచ్చినప్పుడు ఏ అంత ఉత్తుదే ఏదో అది టీఆర్ఎస్ పత్రిక కాబట్టి ప్రచారం చేస్తుందన్న భావనలో ప్రచారం చేశారు ఏమి జరగదని చెప్పారు కానీ వాళ్ళు దొరుకుతున్నట్టు స్పష్టంగా మన వార్తలు పోనీ తెలుగు మీడియా వదిలే నేషనల్ మీడియా చెప్తాను అన్నిటికంటే ముఖ్యంగా ఒక నైతిక బాధ్యత ప్రధాని మోడీ గారి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు ఉచిత విద్యుత్ అని అవును ఆ హామీ వాళ్ళ తుంగలో తొక్కేసి మీటర్లు పెడుతున్నారు ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ యూపీ రైతులతో పెట్టుకోవడం చాలా ప్రమాదం రైతులు ఇందాక ఒక పాయింట్ చెప్పారు మా నాన్నగారు రైతుల నుంచి ఎదిగిన చరణ్ సింగ్ ఎస్ ఆయన ఏకంగా ప్రధాని కాగలిగాడు ఆయన యూపీ రైతులు చాలా ప్రభావితం చేస్తారు రాజకీయాలు చాలా పట్టుదల గల రైతులు వాళ్ళంతా వాళ్ళతో పెట్టుకున్నారు గతంలో పెట్టుకున్నాడు మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటున్నాడు ఆ ఫలితాన్ని భారతీయ జనతా పార్టీ అనుభవిస్తుంది ఏదైనా కానీ మీరు ఎన్నికల్లో వాగ్దానం చేయకపోతే లేదు పరిపాలన పరమైన ఇబ్బందులు ఉన్నాయంటే ఆలోచించవచ్చు కానీ మీరు ఎన్నికల్లో వాగ్దానం చేసి ఉచిత విద్యుత్ ఇవాళ దాన్ని మడత వేసి మాట్లాడడం అనేది సరైనది కాదు దీనికి ఇక్కడ ఈ తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు ఇవాళ ముందుకు మీడియా ముందుకు రావాలి ఇవాళ ఎస్ ఎస్ ఇవాళ మీడియా ముందుకు వచ్చి యూపీ పరిణామాలు వాళ్ళు చెప్పాలి ఏం జరుగుతుందో చెప్పకుండా మోహన్ సాటేస్తే తప్పనిసరిగా అక్కడ ఏదో జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి ఇక ప్రధానంగా యూపీలో ఇవాళ వస్తున్న ప్రధాన నినాదం ఏంటంటే కొత్త రాష్ట్రం చిన్న రాష్ట్రం తెలంగాణలో సాధ్యమైనప్పుడు అవును ఎందుకంటే మన బుట్టి ఎనిమిదేళ్ళేగా అయింది యూపీ ఎప్పటి నుంచి ఉంది మహా అతిరథ మహారథులు గొప్ప గొప్ప ప్రధానులు పరిపాలించిన ఆ దేశం నుంచి ఆ రాష్ట్రం నుంచే పరిపాలించారు ఇవాళ మోడీ గారు కూడా అదే రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు వారణాసి నుంచి వాళ్ళు అడుగుతుంది ఒకటే తెలంగాణలో ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ సాధ్యమైనప్పుడు మనకెందుకు కాదు రెండవది తెలంగాణలో వచ్చిన ఐదారేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంత పెద్ద మెగా ప్రాజెక్ట్ కట్టినప్పుడు గంగా యమునా నదులు మన యూపీ నుంచి ప్రవహిస్తున్నాయి కదా నది అయితే మీరు ఒక గిరిగేసినట్టు ఆరంభం నుంచి అంతం దాకా ప్రవహిస్తుంటుంది యూపీలో ఇక్కడ అలాంటి ప్రాజెక్టులు ఎందుకు సాధ్యంగా రెండు ప్రధానమైన ప్రశ్నలు అక్కడ రైతులు సంధిస్తున్నారు మరి వాటికి అక్కడి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి చెప్పాలి మరి ఇక్కడ ప్రధానికి కయ్యానికి కాలుదువ్వే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఈ రెంటికి సమాధానం చెప్పాలి ఎస్ ఉత్తరప్రదేశ్లో రైతులు పెద్ద ఎత్తున పెద్ద పెట్టున ఆందోళన చెబుతున్నారు నిజంగా కూడా సాగు చట్టాల తర్వాత యూపీ రైతులు రోడ్ ఎక్కడ మళ్ళీ ఇదే ఇవాళ ఈ ఎనిమిది సంవత్సరాల పరిపాలన కాలంలో బీజేపీ ఇవాళ మొత్తానికి పెద్ద ఎత్తున ఇప్పుడు మీరు చెప్పినట్టు సాగు చట్టాల గురించి దాదాపుగా ఆరు నెలలు సంవత్సరం ఉద్యమం చేస్తే అనేక మంది రైతులు అక్కడ చలికి ఆగలేక చనిపోయినా కూడా పట్టించుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం చివరికి దాన్ని తప్ప ఒప్పుకొని క్షమాపణ చెప్పే పరిస్థితికి వచ్చింది అట్లనే ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలు తొక్కే విధంగా ఇలా బీజేపీ ప్రభుత్వం అక్కడ మీటర్లకు అంటే మోటార్లకు మీటర్లు బిగించే ప్రక్రియను చేసిన సందర్భాన్ని ఇవాళ ఉత్తరప్రదేశ్ కాదు మన పక్క రాష్ట్రంలో కూడా చేసినాం అంటే మన ముఖ్యమంత్రి గారు ఇది ఇదంతా ఏ చర్చ లేనప్పుడే చెప్పిండు ఒక ప్రెస్ మీట్లో మీటింగ్లో చెప్పిండు జనగా మీటింగ్లో కూడా చెప్పిండు భవిష్యత్తులో ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు తీసుకొస్తా ఉన్నది రైతులకు మోటార్లకు మీటర్లు బిగించు అంటుంది అని ఆనాడు ప్రజాసభలో అడగడం పెద్ద సభలో ముఖ్యమంత్రి గారంటే నేను నా ప్రాణం పోయిన రైతు పక్షాన్ని నిలబడే ప్రభుత్వం నేను రైతు శ్రేయస్సు కోరే నాయకుడిని కాబట్టి డెఫినెట్లీగా వాళ్ళంతా ఒత్తిడి తీసుకొచ్చిన అంటే మనకిచ్చే ఐదు వేల కోట్ల రుణాన్ని కూడా ఆపేసిండ్రు అంటే ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు వేల కోట్ల రుణాన్ని మనం నష్టపోయినాం ఇప్పుడు అంటే విద్యుత్ సంస్కరణ మీ దగ్గర అమలు చేయాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసేది లేదు నేను రైతుల కోసం ఎక్కడి దగ్గరైనా కొట్లాడతా రైతుల కోసం ఇట్లాంటి నేను తీసుకోనని చెప్పి గంటా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్థలను ఇక్కడ అమలు చేస్తలేము పక్క రాష్ట్రాలు అమలు చేస్తా ఉన్నారు నేను నేను ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను తెలంగాణ ప్రభుత్వం తరపున తెలంగాణ రాష్ట్ర సమితి తరపున ఎస్ ఇలా మన పక్క రాష్ట్రంలో మన శ్రీకాకుళం చూసినాం ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్న ఉత్తరప్రదేశ్లో సైతం కూడా అక్కడ రైతులు నడ్డి విరిచే విధంగా మరి బోటర్లకు మీటర్లు బిగించే ప్రక్రియను ప్రారంభించిండ్రు మరి మన దగ్గర ప్రారంభం చేస్తలేరు అంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కేసీఆర్ గారు మీకు అండగా ఉన్నాడు రైతాంగానికి అండగా ఉన్నారు కాబట్టి కేంద్రం తీసుకొచ్చిన ఆ మీటర్ల స్కీమ్ను ఇక్కడ అమలు చేస్తున్నారు కాబట్టి దీన్ని ఆలోచన చేయాలి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న రైతాంగ నడ్డి వీర్చే చర్యలను ప్రజలంతా కూడా గమనించాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను ఎస్ నరసింహరాడు గారు మీరు అనేక రైతు ఇష్యూస్లో మీరు అనేక రాష్ట్రాలు తిరుగుతున్నారు కర్ణాటక వెళ్ళారు యూపీ వెళ్ళారు దాదాపు నాకు తెలిసి ఇరవై ఇరవై రాష్ట్రాలు వెళ్ళారు తెలంగాణ లాగా రైతు ఆకర్షక పథకాలు రైతు సంక్షేమం ఏ రాష్ట్రంలో ఉందండి నాకు తెలిసి ఎక్కడ లేదండి ప్రధానంగా ఏంటంటే తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారంలో రాగానే మౌలిక సదుపాయాలు ఫస్ట్ రైతు బోర్బావుల మీద ఆధారపడ్డ వాళ్ళకు విద్యుత్ కావాలి దానికి ప్రొవైడ్ చేశారు ఉచిత విద్యుత్ అది ట్వంటీ ఫోర్ అవర్స్ ఎస్ రెండవది నీళ్లు సాగునీటి కోసము కాళేశ్వరము మిగతా పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు అది కాకుండా కాళేశ్వరాన్ని పూర్తి చేయడము మూడవది పెట్టుబడి సహాయం ఎక్కడ ఏ రాష్ట్రం లేదు మనం పెట్టిన తర్వాత కొన్ని రాష్ట్రాలలో మొదలు పెట్టారు అది కూడా ఈ స్థాయిలో ఎక్కడ ఇవ్వడం లేదు ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా కిసాన్ సన్మాన్ నిధి అని పెట్టి ఎంత ఇస్తున్నది కేవలం ఆరు వేల రూపాయలు మాక్సిమం ఆరు వేలు నాకు నాకు వచ్చేది ఆరు వేల రూపాయలు వస్తాయి అదే మన దగ్గర ఐదు ఎకరాలున్న రైతుకు మరి లక్ష రూపాయలు వస్తున్నాయి రెండు రెండు విడతలుగా ఇస్తున్నారు కాబట్టి ఏంటంటే ఎక్కడ అదేవిధంగా ఎవరైనా రైతు చనిపోతే బేద రైతు ఐదు లక్షలు ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి తీసుకుపోయిస్తున్నాం తెలియకుండా వాళ్ళకి తెలియదు మేము ఇన్సూరెన్స్ కూడా వస్తుంది మాకు చాలా మందికి ఇంటే ఇట్లాంటి పథకాలు ఏ నిన్ను ఎందుకు అడుగుతున్నా అంటే ఈ దేశానికి అన్నం పెట్టేది ఈ దేశానికి విన్నముక రైతు కానీ రైతు సంక్షేమ రాజ్యం ఉండాలి కదా మీరు అనేక రాష్ట్రాల్లో అనేక రాష్ట్ర ముఖ్యమంత్రులు మీరు ఎందుకంటే నేను చూశాను ఫోటోలు అవన్నీ చూశాను అంటే మిగతా రాష్ట్రాల్లోకి తెలంగాణకి క్యాంపేర్ ఒక ఒక తేడా అనేది వస్తుంది నేను చెప్తున్నా ఇప్పుడు మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా వారు పండించినటువంటి ధాన్యాన్ని నూటికి నూరు శాతం ఉన్న రాష్ట్రమే లేదు ఎక్కడైనా టెన్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మ్యాక్సిమం వాళ్ళు పండించే పంటలో ఎంఎస్పి ఇచ్చి కొనేది ఎంత అంటే థర్టీ పర్సెంటే మన రాష్ట్రంలో నూటికి నూరు శాతం కొంటున్నాం లక్ష కోటి టన్నుల పైన ప్రతి సంవత్సరం రికార్డ్ అవుతుంది కోటి పద్దెనిమిది లక్షలు ప్రతి సంవత్సరం సో ఈ విధమైనటువంటి కంపారిజన్ అక్కడ చెప్పిన తర్వాత నిజంగా కూడా ఆశ్చర్యపోతున్నారు అక్కడ రైతులు ఆశ్చర్యపోయి ఇక్కడ ఆల్రెడీ అక్కడ కార్యాచరణ పెట్టారు చాలా రాష్ట్రాల్లో మాకు కూడా ఇట్లాంటి పథకాలు కావాలని డైరెక్ట్గా ముఖ్యమంత్రిని కలవడం వ్యవసాయ మంత్రిని కలవడం ధర్నాలు చేయడం ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇంకా నేను ఇప్పటికి పది రాష్ట్రాలు తిరిగినాం ఢిల్లీలోనేమో ఆల్ ఇండియా మీటింగ్ కూడా పెట్టాం రీసెంట్గా మొత్తం ఇరవై రాష్ట్రాల నుంచి వచ్చారు అందరికీ కూడా ఇప్పుడు పూర్తి అవగాహన వచ్చింది తెలంగాణ ఏదైతే మోడల్ రోల్ మోడల్ ఈ ఈ మోడల్ని ప్రతి రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలనేది అక్కడ డిమాండ్ స్టార్ట్ అయిపోయింది దాన్ని ఎవరు ఆపలేరు ఇప్పుడు యూపీలో కూడా

తెలంగాణ మోడల్ పథకాలు రైతులకు ముఖ్యంగా నేను చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోరు రైతులకు ఇచ్చేటి రైతులు కాకుండా కళ్యాణ లక్ష్మి ఇస్తున్నామా ఒక పేద రైతు కూతురుకి పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తున్నామంటే నిజంగా కూడా ఆశ్చర్యపోయారు ఎక్కడా లేవు ఇట్లాంటి పథకాలు ఒక పేద రైతు అరవై ఐదు గతంలో అరవై ఐదు సంవత్సరాలు కదా ఇప్పుడైతే యాభై ఏడు సంవత్సరాలు కుదించినాం పెన్షన్ ఇస్తున్నామని ఆశ్చర్యపోయారు రైతు భాగస్వామి సిక్స్టీ పర్సెంట్ రైతు భాగస్వామి కాబట్టి ఇన్ని పథకాలు అసలు మనకు చెప్పడానికి ఒక గడ్డపడుతుంది అన్ని పథకాలు వాళ్ళు విని ఆశ్చర్యపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే దేశవ్యాప్తంగా జరుగు ఇప్పుడు రేపు కోయంబత్తూర్లో వచ్చే నెలలో ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేస్తున్నారు అక్కడ సీఎంతో పాటు కేసీఆర్ని కూడా పిలవాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు అలాంటి ఎస్ అక్కడ పెద్ద ఎత్తున తెలుగు వాళ్ళు ఉన్నారు

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది అంటే వాళ్ళు ఏ చర్య తీసుకున్నా కూడా కాబట్టి రేపు భవిష్యత్తులో తప్పకుండా దీన్ని రివ్యూ చేస్తే దీని విషయంలో కూడా అంటే మోటార్లకు మీటర్లు బిగించే విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కుపోయే అవకాశం కనిపిస్తూ ఉన్నది ఇప్పుడు వారు చెప్పినట్టు ఆలోచన చేస్తే చాలా రాష్ట్రాలలో వ్యతిరేకత కనపడతా ఉన్నది మీటర్లన్నీ తీసుకుపోయి వాళ్ళ ఆఫీసుల ముందట పారబోసి నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భం ఉన్నది కాబట్టి డెఫినెట్లీగా ఇటు రైతులను కాపాడలేదు ఇటు యువకులకు ఏం చేయలేదు ఉద్యోగాల కల్పనలో వైఫల్యం చెల్లింది అన్నిట్లో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెల్లింది కాబట్టి మోడీ నువ్వు దిగిపో నీకు 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 కూర్చునే ఆర్వటం లేదు నువ్వు రాజీనామా చేయని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఇవాళ సోషల్ మీడియాలో ట్రెండింగ్ నడుస్తూ ఉంది చాలా మంది బైభాయ్ మోడీ డౌన్ మోడీ ఇట్లాంటివన్నీ క్యాప్షన్స్ పెట్టి ఇవాళ సోషల్ మీడియాలో కూడా ఇలా పెద్ద ఎత్తున కూడా కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఒక కార్యాచరణ పోతా ఉన్నది అంటే దీన్ని అర్థం చేసుకోవాలి ఇవాళ తెలంగాణలో మీటర్లు పెడితే ఇరవై ఐదు వేల కోట్లు కేంద్రం నుంచి వస్తున్నాయి మరి ఎందుకు వదులుకోవడం అవి అంటే కేంద్రం బలవంతంగా లొంగ తీసుకునే ప్రయత్నంలో భాగమే ఇప్పుడు ఒక అద్భుతమైన ఒక రైతు సంక్షేమ కార్యక్రమం ఏపీలో పెట్టారు ఏపీలో ఏపీకి ఇరవై ఐదు వేల కోట్ల రుణం ఇచ్చారు ఇప్పుడు యూపీ పెడుతున్నారు తెలంగాణలో కూడా మోటార్లు బిగిస్తే రుణం వస్తుంది కదా ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు వస్తుంది మంత్రి గారు ఆయన ఇందిరా పార్క్ ధర్నాలు ఒకటే స్పష్టం చేశారు ఈ బెదిరింపులకు లొంగే సమస్య లేదు కొన్ని కష్టాలు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఎందుకంటే కేంద్ర సహాయం ఆపిస్తుంది కదా అయినప్పటికీ కూడా మేము దాన్ని ఎదుర్కొని మేము తప్పనిసరిగా రైతులకు వాళ్ళ బోర్లకు మీటర్లు పెట్టే ప్రసక్తి లేదు ఇందిరా పార్కులో ప్రకటించాం ఎస్ నా పోయినా సరే అన్నాడు కాబట్టి ఏంటంటే ఇప్పుడు నువ్వు మా పథకం ప్రకారం బోర్లు పెడతావా బోర్లు అక్కడ మీటర్లు పెడతావా లేకపోతే ఈ ఏడాదికి ఐదు వేల కోట్ల చొప్పున కోల్పోతావు అన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోల్పోయినా పర్వాలేదు మీటర్లు పెట్టే సమస్య లేదండి మీకు మీటర్లు పెడితే ఉచిత విద్యుత్ ఇంకెక్కడ ఉచిత అండి ఉచిత విద్యుత్ ఎక్కడ ఉంటుంది ఇవాళ అందుకనే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి గారు తీసుకున్న మొదటి నిర్ణయం రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని గతంలో తీసుకున్న ప్రభుత్వాలు ఎక్కడ కూడా లేవు ఇట్లా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాలు ముఖ్యమంత్రి కాదు మొదటిసారి ప్రభుత్వం వచ్చినాక ఎస్ డెఫినెట్లీ రైతుకు ఎంత చేసినా తక్కువే అనే ఆలోచనతోటి చా చాలా సందర్భాల్లో సభలో సమావేశాలకు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక పక్క ఇరవై నాలుగు గంటల విద్యుత్తు ఇక్కడ ఇస్తూనే మరోపక్క కేంద్రం చేస్తున్న రైతు మీద రైతు నడ్డి విరిచే చర్యలు చేస్తున్న వాటి మీద కూడా డెఫినెట్గా పోరాటం చేయడానికి ఇప్పుడు టికాయిత్ తోటి మన ఢిల్లీలో కలిసిన సందర్భంలో చెప్పారు డెఫినెట్లీగా ఒక తెలంగాణ ప్రాంతంలో గారు మీరు ఎక్కడికి పిలిచినా వస్తే టికాయత్ గారు కూడా ఇప్పుడు వారు చెప్పినట్టు మన రైతు నేత చెప్పినట్టు చాలా సందర్భాలలో ఒక తెలంగాణ తీసుకున్న రోల్ మోడల్ను మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేయడానికి తెలంగాణ ఆవిర్భావానికి ముందు చూశారు తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇక్కడ ప్రతి మడి తడారుతున్నది ప్రతి ఎకరానికి వాటర్ వస్తుంది ఫ్రీ పవర్ వస్తుంది పెట్టుబడే సాయం వస్తుంది రైతుకి ఏమైనా అయితే ఐదు లక్షల సాయం వస్తుంది రుణాల మాఫీ కూడా జరుగుతుంది ఇలాంటి సంక్షేమ పథకాలు నిజంగా కూడా మిగిలిన డబుల్ ఇంజన్గా పేర్కొంటున్న యూపీ తర్వాత కర్ణాటక మధ్యప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాల్లో ఉన్నాయా రైతు సంక్షేమ రాజ్యాలు ఉన్నాయా ఇందాక చెప్పినట్టుగా ఎక్కడ లేవు నేను ప్రత్యక్షంగా చూసిన తెలంగాణ రాకముందు వే సపోజ్ వేసంగి ఉందనుకోండి మోటార్ మా నీళ్లు ఉన్నా కూడా మోటార్ల కింద ఆరు గంటల కన్నా ఎక్కువ కరెంట్ వచ్చేది కాదు మాక్సిమం ఆరు గంటలు అది కూడా డే డేలో మూడు గంటలు రాత్రికి మూడు గంటలు రాత్రికి మూడు గంటలు చార్జ్ చేసేందుకు పోతే ఎంతో మంది పాము కాటు గురే చనిపోయిన సందర్భాలున్నాయి ఆ పోలేక కొంతమంది రాత్రి వాడుకోకపోతే నాలుగు ఎకరాలలో రెండు ఎకరాలు విడిచేసి అంటే ఎండబెట్టి రెండు ఎకరాలే పండించుకున్న సందర్భాలు నేను ప్రత్యక్షంగా చూసిన ఈరోజు ఆ పరిస్థితి లేదు మీరు చూడండి పంటల కోతల టైంలో ధాన్యపు రాసులు నువ్వు ఏ రోడ్డు చూసినా ఖాళీ ఉండలేదు అంత ధాన్యము గతంలో మనకు ఉదాహరణే పద్నాలుగులో ఇరవై ఐదు లక్షల టన్నులే మనం ఇచ్చిన మన స్టేట్ నుంచి ఎఫ్సీఐకి ఇచ్చినటువంటి ధాన్యం ఇప్పుడు కోటి ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నాం అంటే రైతులు మళ్ళీ అమ్ముకునేది వేరు మార్కెట్లో డైరెక్ట్గా అంటే దాదాపు మూడు కోట్ల ఈరోజు దిగుబడి వస్తున్నదంటే బికాస్ ఆఫ్ ఇది ఒక విజన్ కేసీఆర్ గారు ఈ మొత్తము మన భూములన్నీ సస్యశ్యామలం చేసి కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించరు కాబట్టి మన దగ్గరనే ఉంది ఎక్కడ లేదు నేను మిగతా రాష్ట్రాలు తిన్నాను ఎక్కడ చూసినా బీడు భూములు లేకపోతే రకరకాల సమస్యలతోటి కొట్టుమిట్ట ఎందుకు కేంద్రాన్ని నిలదీయకూడదు ఎందుకు అడగకూడదు ఎందుకు రైతు ఉద్యమాలు రాకూడదు అంటే ఉద్యమాలు అంటే ఇష్యూ బేస్డ్ ఉద్యమాలు వస్తాయి మన దగ్గర ఇప్పుడు ఎట్లుంటుంది అంటే సపోజ్ మన దగ్గర తెలంగాణలో ఇన్ని చేస్తున్నాము అక్కడ కూడా ఏంది మిగతా రాష్ట్రాల్లో ఇప్పుడు మొదలైంది వాస్తవంగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది కదా ఇప్పుడు అన్ని రైతు సంఘాలు కూడా గుర్తించినాయి కాబట్టి అక్కడ కూడా డిమాండ్ చేయడం మొదలుపెట్టాను కాళేశ్వరానికి వస్తున్నారు స్వయంగా అనేక మంది రైతులు వచ్చి చూసిపోతున్నారు ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళు చూసిన తర్వాత కళ్ళు తిరిగిపోతున్నాయి వాళ్ళు ఏం చెప్తారంటే తమిళనాడులో ఒక ప్రాజెక్ట్ కావేరి మీద మొదలుపెట్టి సిక్స్టీ ఇయర్స్ అయింది సార్ చెప్పుకుంటే మాకు సిగ్గుతుంది మీరు నాలుగేళ్లలో ఎట్లా పూర్తి చేశారు మన యొక్క మొత్తం ప్రాజెక్ట్ని తిరిగి చూసిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రెస్ మీట్ బిట్ చెప్పారు మీరు ముఖ్యమంత్రి గారు దయచేసి కాళేశ్వరం వెళ్ళి చూడండి చూస్తే మీకు తెలుస్తుంది అని చెప్పేసి కాబట్టి అది వస్తుంది ఇప్పుడు స్టార్ట్ అయింది కర్ణాటకలో కూడా మన బార్డర్ కర్ణాటక చాలా సందర్భాలలో మన మంత్రులు కూడా చెప్పిన సందర్భం ఉన్నది మనకు వాళ్ళకు బార్డర్ ఉంటుంది మన దాంట్లోకి వెళ్ళి కరెంటు తీసుకొని వాళ్ళ పొలాలకు వాడుతున్న సందర్భం అంటే ఇక్కంచల్లి ఇరవై నాలుగు గంటలు ఉచిత అందుకే చాలా సందర్భాల్లో మనం అడిగిన సందర్భం కూడా ఉన్నది బీజేపీ నాయకులుగా మీరు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తున్నారు కదా మీ డబుల్ ఇంజన్ సర్కార్లో మీ ఎమ్మెల్యేనే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు నేను తెలంగాణకు పోయి పోటీ చేస్తా లేదా తెలంగాణలో ఉంటే బాగుంటుందని మహారాష్ట్రకు సంబంధించిన కొన్ని గ్రామాలు కర్ణాటక సంబంధించిన గ్రామాలు మమ్మల్ని తెలంగాణలో కలపండి అని రైతులు కొట్లు అడుగుతా ఉన్నారు చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి గురించి కూడా రిప్రజెంటేషన్ అంటే ఈ విధంగా అంటే పక్క రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటున్న మీ మీ రాష్ట్రంలో ఉన్న రైతులు కావచ్చు అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు తీర్మానాలు చేసుకొని మేము తెలంగాణ కలుస్తాం అన్ని సంక్షేమ పథకాలు మాకు కూడా కావాలని చెప్పి డిమాండ్ వస్తూ ఉన్నదంటే కేసీఆర్ గారి పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి ఎస్ దేశవ్యాప్తంగా మండు వేసవి ముగుస్తున్నా కూడా అనేక రాష్ట్రాలలో తాగునీటికి జనం కటకటలాడిపోతున్నారు ముఖ్యంగా డబుల్ ఇంజన్ సర్కారుగా పేర్కొంటున్న అనేక రాష్ట్రాలలో తాగునీటికి తల్లాట పడుతున్నారు రాజస్థాన్లోనైతే డెబ్బై గ్రామాల ప్రజలు దాహం దాహం అని అల్లాడుతున్నారు మోదీ పాలించిన గుజరాత్ అదేవిధంగా మహారాష్ట్ర ఢిల్లీ మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో నీటి కష్టాలు ఎందుకు వస్తున్నాయి అదేవిధంగా డిహెచ్ఎఫ్ఎల్ కుంభకోణంలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఎంత శ్రీధర్ గారు తాగునీటికి సాగునీటికి అనేక రాష్ట్రాలు కటకలాడుతున్నాయి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న డబుల్ ఇంజియన్గా చెప్పుకుంటున్న ఆ సర్కారులో అంటే వేసవి కూడా మూసిన వేసవిలో అయితే మీరు ఒక్కసారి గుజరాత్ వెళ్ళండి నర్మదన్న నర్మదా నది పక్కనే ఉన్న తాగునీటి కటకట యూపీలో మీరు ఇందాక మీరు గంగాయమున గంగా యమున ఉన్న తాగునీటి సాగునీటి కటకట ఎందుకు అక్కడి ప్రభుత్వాలు కనీసం గుక్కడు తాగునీరు అందించలేకపోతున్నాయి ఇటు కాళేశ్వరం ఇరవై నాలుగు గంటల కరెంటు రైతు బంధు రైతు బీమా పథకాలు వీటితో సమాన స్థాయిలో మిషన్ భగీరథ కూడా మనం చూడాలి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పేది ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చే జబ్బుల్లో సగానికి పైగా రక్షిత మంచినీరు లేకపోవడం వల్ల వస్తుంది ఎస్ అంటే ఒక సంక్షేమ రాజ్యంలో ఒక దేశంలో ఎక్కడైనా సరే రక్షిత మంచినీరు ఇవ్వడం వల్ల సాధారణ పేద ప్రజలకు ఒక సగానికి సగం పైగా వాళ్ళను రకరకాల రుగ్మతల్లోంచి బయట వేయవచ్చు ఒక అద్భుతమైన సంక్షేమ దృక్పథం అదింటికి మంచిది ఇవ్వడం అది ముఖ్యమంత్రి గారు చాలా విజయవంతంగా పూర్తి చేశారు కేటీఆర్ గారి నాయకత్వంలో జరిగింది మనమంతా చూసాం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి ఎండాకాలం వస్తే ఆ నలాల బిందెల వరుసలు ట్యాంకర్ వస్తుందంటే బిందెల వరుసలు ట్యాంకర్ దగ్గర కొట్టుకోవడాలు ఇలాంటి దృశ్యాలు చూసాం మేము బాగా అట్లాగే మైళ్ళ తరబడి నాలి వదిలేసి మహిళ త్రాడికి బిందులు పట్టుకొని వెళ్ళి నీళ్ళు తెచ్చుకున్న ముఖ్యంగా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ఎందుకంటే ఒక కూలీ తల్లి ఆమె కూలీ జీవనోపాధి అది వదులుకొని నీళ్ళ కోసం బయలుదేరడం అంటే ఇంత ఆర్థిక సంక్షోభం ఆ చిన్న కుటుంబాల్లో అవన్నీ లేవి ఇప్పుడు ఇంటికే నల్ల వస్తుంది ఆ నల్ల కూడా మంచి రక్షిత మంచినీరు అందుతుంది కాబట్టి హాయిగా ప్రజలంతా ఉన్నారు ఎందుకు మధ్యప్రదేశ్ ఢిల్లీ ఢిల్లీ దేశ రాజధాని అండి తాగుడు ముఖ్యమంత్రి గారు మౌలికంగా ప్రశ్నించేది ఈ అంశాల్లోనే తెలంగాణలో ఇవన్నీ సాధ్యమైనప్పుడు దేశంలో ఎందుకు సాధ్యం కావు డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర భారతం కదా ఎందుకు సాధ్యం కాదని మౌలిక ప్రశ్న అదే అందుకే ఇవాళ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు మిగతా రాష్ట్రాలు పక్క రాష్ట్రంలో తెలంగాణలో మిషన్ భగీరథ్ ద్వారా ఇంటింటికి మంచినీరు వస్తున్నప్పుడు ఈ బిందెల పంచాయతీలు కొట్టాట్లు వీధి కొట్ల ఇవన్నీ తగ్గిపోయినప్పుడు కూలీనాలు చేసుకునే ఆ ప్రజలకు ఆ పనిదినం వృధా కాకుండా నీళ్ల కోసమే నేను చూశాను పల్లెటూళ్ళలో ఆ దగ్గర చెరువుల్లోకి పోయి ఆ బిందెలు పట్టుకుని పోయి తెచ్చుకోవడానికి ఒక పూట పట్టేది ఈలోగా పుణ్యకాలం గడిచిపోయాయి వాటన్నిటికి పరిష్కారంగా వాళ్ళ మిషన్ భగ్రత వచ్చింది తర్వాత వ్యవసాయానికి నీళ్ళు వచ్చినాయి కరెంట్ ఉంది సంక్షేమ పథకాలు ఉన్నాయి ఇదంతా మాకెందుకు రాదు అనే ఒక ప్రశ్న ఇవాళ దేశవ్యాప్తంగా తలెత్తింది కాబట్టి ఇవాళ మీటర్ల విషయంలో యూపీలో ఉద్యమం దాంతోపాటు శ్రీధర్ గారు చెప్పినట్టు మిషన్ భగీరథ ఇంటింటికి నల్లి ఇవ్వడం కాదు నల్లా ఇయ్యకుంటే ఓటు ఇయ్యే అవసరం లేదు అని చెప్పి ఛాలెంజ్ చేసి ఎన్నికలకు ఏకైక ముఖ్యమంత్రి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు అర్థం చేస్తారండి ఒక రాజకీయ పార్టీని పరంగా పెట్టి నేను ఇంటింటికి నల్లా ఇయ్యకుంటే మీకు స్వచ్ఛమైన తాగునీరు అందించకుంటే ఓట్ అయ్యకండి అని చెప్పి ఎన్నికల ముందు చెప్పింది ఎన్నికల తర్వాత కాదు రెండోసారి ప్రభుత్వం కంటే ముందు ఎన్నికల ముందు చెప్పి ఎన్నికలకు పోయిన నాయకుడు కేసీఆర్ గారు ఆ తర్వాత బ్రహ్మాండంగా ఎనభై ఎనిమిది స్థానాలతోటి ప్రజలు ఆశీర్వదించారు ఈ ప్రభుత్వాన్ని అంటే బ్రహ్మాండంగా ఈ మిషన్ భగ్రత నీళ్లు ప్రతి ఇంటింటికి పోతా ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారి పరిపాలన మిగతా రాష్ట్రాలన్నీ కూడా డెఫినెట్గా తెలంగాణ లెక్క అనేక సంక్షేమ పథకాలు మా రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ఇలా డిమాండ్ వస్తా ఉన్నది అంటే కేసీఆర్ గారి విజన్ ఏ విధంగా ఉన్నదో చాలామంది అనేక సందర్భాలలో కూడా విశ్లేషణ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలను కాపీ కొట్టి అమలు చేస్తూనే అది పూర్తి స్థాయిలో అమలు చేయకుండా పోయినా ఇప్పటికీ అనేక సందర్భాలలో కేంద్రం వైఫల్యం చెందినట్టు మనకు చాలా సందర్భాలు తెలిసినాయి ఇలా కేంద్ర మంత్రులు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలను హర్సిస్తూనే అనేక అవార్డులు రివార్డులు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వానికి వచ్చినాయి అర్థం చేసుకోవాలి ఈ తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉన్నది కాబట్టి కాబట్టి ఇలా విమర్శించే బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏదో రాజకీయంగా విమర్శించడానికి తప్పితే వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం విమర్శించడానికి ఒక పాయింట్ లేదండి అన్ని ఏ అసలు అడగని కూడా తెలంగాణ ప్రభుత్వం గారు అడగని వాటిని కూడా కూడా అమలు చేసిన సందర్భం మనకి ఇక్కడ తెలంగాణ వచ్చింది కాళేశ్వరం నుంచి మనం వాటర్ మనం కానీ యూపీలో ఢిల్లీలో రాజస్థాన్లో ఆ రాష్ట్రాల గుంట అనేక జీవనదులు పారుతున్నాయి అయినా కూడా ఎందుకు వాటర్ స్కేర్సిటీ వస్తుంది ఎందుకు వెళ్ళకపోతున్నారు ఆయా ప్రభుత్వాలు ఉపయోగించుకుంటలేరు కదా మనమేమో మనకు గోదావరిలో కలిసిపోయే వాటర్ని ఎనభై మీటర్ల సీ లెవెల్లో కాళేశ్వరం కట్టి దాన్ని తీసుకొచ్చి మనం మల్లనసాగర్ ఆరు వందల ఇరవై మీటర్ల ఎత్తులోకి తీసుకొచ్చి మనం అనేక ప్రాజెక్టులు ఉన్న ప్రాజెక్టులను నింపుతూ కొత్త ప్రాజెక్టులు కట్టి అక్కడ స్టోర్ చేస్తున్నాం దాన్ని నేను అసలు నమ్మలే వాస్తవంగా చెప్తున్నా ఆ ప్రాజెక్ట్ తీసుకొచ్చి మా నిజాంసాగర్ నిజాంసాగర్ నింపడానికి కూడా అక్కడ ఉన్నటువంటి మంజీరాకు కూడా ఈ వాటర్ని తీసుకెళ్లి పోశారు నేను కళ్ళతో చూశాను కాబట్టి ఆ విజన్ మిగతా రాష్ట్రాలు లేదు కేంద్ర ప్రభుత్వానికి అసలే లేదు వాళ్ళ ప్రయారిటీ వ్యవసాయం కాదు కానే కాదు నేను చెప్తున్నాను అయితే నిన్న చూస్తున్నాం పప్పు ధాన్యాలు దిగుమతులకు గేట్లు ఎత్తేసారు ఇప్పుడు ఏముంటుందంటే కేంద్ర ప్రభుత్వానికి విజన్ లేని కారణంగా క్వాంటిటేటివ్ రెస్ట్రిక్షన్స్ అని ఉంటాయి ఏంది మన అవసరాలకు తగ్గట్టుగా మన దగ్గర పంట పండితే దిగుమతులను నిరోధించాలి సో వీళ్ళు ఏం చేశారు ఇబ్బడి ముబ్బడిగా దిగుమతులకు లైసెన్స్ ఇచ్చేసి దాని మీద ఉన్నటువంటి ఇంపోర్ట్ డ్యూటీ కూడా ఎత్తేసి అనేక ప్రభుత్వాలతోటి ఒప్పందం చేసుకోవడం వల్ల ఈరోజు రైతు నష్టపోతున్నాడు చాలా రాష్ట్రాలలో పంటలను మీరు మార్పిడి చేయండి అని అదే కేంద్రం చెప్తూ ఉంది ఒకే పంటలు పండకుండా మీరు పప్పు ధాన్యాల వైపు మళ్ళీ మనం చెప్తారు మరి వాడిని ప్రొటెక్ట్ చేయాలి ఎస్ సో కాబట్టి ఏమైంది ఇక్కడ వాళ్ళ విజన్ లోపం లోపం కారణంగా ఈరోజు నూట నలభై కోట్ల జనాభాకు ఆ తిండి అవసరాలు ఉంచాల్సిన బాధ్యత కేంద్రానికి రైట్ ఇప్పుడు ఇప్పుడు ఎవరు కంది ఎవరు చేస్తారండి అదే మరి ఎవరు సాగు చేస్తారు ఆ ఉండదా ఆల్రెడీ ఎంఎస్పి ఉందా ఎంఎస్పి ఇచ్చి కొనాలి కదా కొనిపియాలి కదా అది లేదు ఇప్పుడు యాభై లక్షల ధాన్యం తెలంగాణ ప్రభుత్వం కొంటే ముప్పు తిప్పలు పెడుతున్నారు ఎఫ్సిఐ నిన్న చూసాం మనం డైరెక్ట్గా మనమే అమ్ముకుందామా అనేటువంటి స్టేజ్ తీసుకొచ్చారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మనం లోన్ తీసుకొచ్చి రైతులకు మాత్రం చెల్లించి ఈరోజు దాని వడ్డీ ఎవరు కట్టాలి ఎన్ని రోజులు కట్టగలుగుతాం ఈ పరిస్థితి కేంద్రం కావాలనే మెలికలు పెట్టి అక్కడ వాళ్ళకు వాళ్ళకి ఇష్టం లేని ప్రభుత్వాలు ఉన్న చోట ఈ విధంగా ఇబ్బందులు పెడుతుంది సమానకూల నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్రం వైఫల్యం చెందిందని అని ఒక్క మాట చెప్పొచ్చాము చెప్పొచ్చు పప్పు ధాన్యాలు పప్పు రైట్ వాళ్ళు ఏకంగా దిగుమతులు ఇరవై మూడు దాకా ఇచ్చిపారే సార్ సాధారణంగా పప్పు ధాన్యాల దిగుమతి ఏ సందర్భంలో ఉంటుందంటే దేశంలో కొరత వల్ల ధరలు పెరుగుతున్నప్పుడు ధరలు తగ్గించాయి ఎంఎస్పీ కూడా ఇవ్వని ఎందుకండి మీకు ఉంటే నాలుగు ధరలు తగ్గించడం కోసం దిగుమతికి అనుమతిస్తారు తాత్కాలికంగా ఇట్లా దీర్ఘకాలికంగా అనుమతి ఇవ్వడం లేవుతుందంటే ఇక్కడ పప్పు రైతులు పండించిన రైతులు సంక్షోభంలో అయిపోతారు దానివల్ల ఏమవుతుందంటే పప్పు ధాన్యం పండించడం మానుకుంటారు ఇప్పుడు ఒక ఆహార సంక్షోభం అదేంటంటే సమతుల ఆహారం ఉండాలి పౌరుడికి ఒక మనిషికి పప్పు ధాన్యాలు ఆహారంలో అత్యవసరం ఎందుకంటే ప్రోటీన్స్ ఉండేది అందులోనే ఆహార భద్రత ఇవ్వరి ప్రభుత్వాలు ఎందుకండి ఆహార భద్రత లేదు ఆహార భద్రత చట్టం ఉంది కేంద్రంలో చట్టం ఉంది ఉన్నప్పటికీ కూడా ఆహార భద్రత లేని ఆహార సమతూకం లేని సమతుల్యం లేని భారతదేశాన్ని మనం చూస్తున్నాం కాబట్టి పప్పు ధాన్యాల టైం అవుతుంది మన మరొక ముఖ్యమైన వార్త డిహెచ్ఎఫ్ఎల్ స్కామ్ లో భారతీయ జనతా పార్టీ పాత్ర ఎంత అనేది పెద్ద ఎత్తున నేషనల్ మీడియా హైలైట్ చేస్తుంది బ్యాంక్ ఫ్రాడ్ కపిల్ వాధవన్ డబ్బులు ఎందుకు ఇచ్చారు ఆయన కంపెనీ నుంచి బీజేపీకి ఇరవై ఏడు కోట్లు ఎందుకు బదిలయ్యాయి ఎందుకంటే ముప్పై నాలుగు వేల ఆరు వందల పదిహేను కోట్ల బ్యాంక్ స్కామ్ అనేది పెద్ద బ్యాంక్ స్కామ్ ఇది ఎందుకు దీనిలో బీజేపీ పాత్ర ఉందంటే ఏం చెప్తారు డెఫినెట్గా ఉండి ఉంటుంది ఎందుకంటే ఇవాళ శ్రీలంకలో ఆదాని సంస్థకు నరేంద్ర మోడీ చేస్తున్న ఏదైతే ఒప్పందం ఉందో అంటే ఇలా శ్రీలంకలో ఎంబీసీ ముందర ధర్నా జరిగిందండి ఇండియాకి సంబంధించిన ఇండియా నరేంద్ర మోడీ ఆదాని మొత్తం కూడా ఒక కూడబల్కొని ఇక్కడ ప్రాజెక్టులన్నీ కూడా అక్కడ రాజపక్ష మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయనకు విద్యుత్ ప్రాజెక్ట్ ఏ విధంగా అయితే కట్టబెట్టే విధంగా చేసినరో డెఫినెట్గా ఈ యొక్క ఏదైతే ఈ ధర్మన్ డెవలప్మెంట్స్ డిహెచ్ఎఫ్ఎల్ సంస్థలు ఆల్రెడీ బీజేపీకి కొన్ని కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన అంటే మూ అంటే ఈ అనేక సంస్థలు ఈ మనకు మనకు వెలుగులో వచ్చినాయి ఈ ధర్మన్ డెవలపర్స్ డిహెచ్పిఎల్ కానీ ఈ వెలుగులోకి రాని అనేక సంస్థలు ట్రాన్స్ఫర్ చేసిన నేను ఇవాళ అడుగుతా ఉన్నాను బీజేపీ నాయకులను మీరు ఆనాడు రాఫెల్స్ కుంభకోణంలో కాంగ్రెస్ను బాగా అద్దేసింది కదా అప్పుడు జీ స్కామ్ జరిగిందని పెద్ద ఎత్తున రిసర్చ్ చేసింది కదా ఇలా మీ ప్రభుత్వంలో ఇలా కొన్ని బయటకు వస్తలేవు కానీ ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో వీరు విదేశీ పర్యటన వేనప్పుడు అనేక ఒప్పందాలు తీసుకొని అనేక వాటిని కంపెనీకి అసలు ఆదాన్ని ఎక్కడించెలు స్టార్ట్ అయ్యాండి ఇలా నిన్న 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 ప్రకటన వచ్చింది ఆయన బర్త్డే సందర్భంగా అరవై వేల కోట్లు విరాళం ప్రకటించారు ఇవన్నీ వితరణ అంటే ఇది మంచిదే సంతోషం వితరణ ఇస్తే సరే ఎడ్యుకేషన్కో లేకపోతే ఇంకేదైనా రంగాల్లో సేవ చేసుకోవచ్చు కానీ నీకు అరవై వేల కోట్ల వితరణ ఇచ్చే స్థాయి వచ్చిందంటే ఆ స్థాయి కారకులెవలు గా ఈ గుజరాతీ వాళ్ళే మీ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన అంబానీ ఆదానికి ఈ ఇండియా ఆస్తులే కాకుండా ప్రపంచ దేశాలు పర్యటించినప్పుడు అక్కడ సంస్థలతో ఒప్పందాలు చేసి ఇవాళ అనేక స్కామ్లలో ఇలా బీజేపీ ఇలా ఇరుక్క ఉన్నది కాబట్టి అందుకే అడుగుతా ఉన్నారు యువత అందుకే అడుగుతా ఉన్నారు ప్రజలు హ్యాష్ ట్యాగులు పెడతా ఉన్నారు బై బై మోడీ అంటా ఉన్నారు రాజీనామా మోడీ అంటా ఉన్నారు డెఫినెట్గా దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది దేశవ్యాప్తంగా ఇది ఒక ఉద్యమంగా తీసుకురావాల్సి అనేక రాజకీయ పార్టీలు దీని మీద మాట్లాడవలసిన అవసరం కూడా ఉన్నది శ్రీధర్ గారు నాలుగైదు రోజులు నేషనల్ మీడియా హైలైట్ చేస్తుంది వార్తలు ఇది స్వాతంత్ర భారత చరిత్రలో అత్యధిక అంటే అత్యధికంగా ముప్పై కోట్ల మామూలు అండి ముప్పై నాలుగు వేల ఆరు వందల పది నేషనల్ మీడియా అంతా అటెన్షన్ పే చేస్తున్నది ఈ దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎస్ ఎస్ వీ పెద్దలు భారతీయ జనతా పార్టీకి విరాళాలు ఇచ్చినట్టుగా స్పష్టంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ప్రతి ఏటా పార్టీలన్నీ నివేదికలు సమర్పిస్తాయి ఓకే దాంట్లో భాగంగానే ఇవాళ మన పత్రికలు చూస్తాం పదిహేడు కోట్ల రూపాయల విరాళం అందినట్టు లెక్కలు చెప్తున్నాయి అసలు ఈ బ్యాంకుల కుంభకోణాలకి బ్యాంకుల మాఫీ అరవై వేల కోట్ల రుణమాఫీలు అండి కార్పొరేట్ శక్తులకి మామూలుగా చిన్న చిన్నగా బీదా బీక్కి నాలాంటి మీ లాంటి వాళ్ళు హౌసింగ్ లోన్ తీసుకుంటే ఒక ఈఎంఐ కట్టకపోతే వచ్చి తలుపులు బీక్కుపోయే పరిస్థితి అరవై వేల కోట్లు చేశారు ఫ్రాన్స్ అధ్యక్షుడే చెప్పాడు మీ ప్రైమ్ మినిస్టర్ రికమెండేషన్ వల్లే మేము ఈ కాంట్రాక్ట్ ఇస్తున్నామని ఇవాళ అదాని అంబానీ ఈ ఇద్దరికే దేశాన్ని అంటగట్టి తీసుకురాలేదు మొత్తం శిశు బ్యాంక్ లో ఉన్న నల్ల ధరని తీసుకొచ్చి ప్రతి బ్యాంక్ ప్రతి పేదవాడికి బ్యాంక్ లో పదిహేను లక్షల అకౌంట్ లో వేస్తా అని చెప్పి దన్ దాని ఖాతా వేస్తా అని చెప్పి చెప్పిండు ఖాతాలు తెరవండి అని చెప్పిండు ఎవరి ఖాతాలో ఒక పైస పట్టలేదు అంటే ఆయన శిశు బ్యాంక్ లో నల్ల ధరని తీసుకురాకుండా పక్క పెట్టితే ఈయన నల్ల కూడా పెట్టుకునే పరిస్థితి మాత్రం డెఫినెట్ గా ఈ స్కామ్ లో వల్ల కనిపిస్తా ఉన్నది మనకు నిజంగా కూడా ఈ స్కామ్ పై తేలాల్సిన అవసరం ఉంది నేషనల్ మీడియా అంతా కూడా డిహెచ్ఎఫ్ఎల్ కుంభకోణం మీద పెద్ద ఎత్తున హైలైట్ చేస్తూ ఉంది ఇది వాడి చర్చ కాక్రమం చర్చలో పాల్గొన్న వాదురు గారికి ఆయాచితం శ్రీధర్ గారికి అదేవిధంగా కొత్తపల్లి నరసింహనాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉండండి టీ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు